అమ్మ టెర్రస్ గార్డెన్కి అందరికీ స్వాగతం అండి. నేను తీసేడుగా నచ్చితే మాత్రం మీ సపోర్ట్ ఇస్తాను, ఒక లైక్ కొట్టండి. కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు అనుకుంటున్నాను. ఇదిగో పువ్వులు చూడేలా ఉన్నాయో. ఇప్పుడు తీయలేదమ్మా నేను, అంటే ఫస్ట్ కొంచెం నేను చేసేదంతా చూపిద్దాను అనుకున్నాను. నిన్న బెండకాయలు కోసుకెళ్ళాను, అప్పుడు తీద్దాం అనుకున్నాను, ఫోన్ కింద పెట్టేసి మర్చిపోయాను. ఇంత పైకి ఎక్కినా మళ్ళీ కింద దిగాలంటే అది అయ్యేది కాదు. ఒకసారి రెండు ఫ్లోర్లు ఎక్కి రావాలంటే అలానే. ఇప్పుడు నేను ఈ పూలు కోసుకుంటాను. ప్రతిరోజు నేను చెప్తాను మరి, నాకు ఇంట్లో కూరగాయలు కట్ చేసుకున్న చెత్త ఏదైనా ఉంటుంది కదా, అదంతా పువ్వులు మొత్తం తీసుకొచ్చి ఇలా వేసుకుంటుంది ఇంట్లో. మన కంపోస్ట్ ఎక్కడి నుంచి తయారైద్దామో, దీని కొంచెం అయిన తర్వాత మళ్ళీ మట్టి వేసామనుకో మన కంపోస్ట్ రెడీ అవుతా ఉంటుంది. అలాగే పక్కన వాళ్ళు ఇచ్చారండి, దోసకాయలు తెచ్చామో పండిపోయి తీసుకెళ్ళమంటే ఇస్తారు. మనం చేస్తుంటే పక్కన వాళ్ళు కూడా ఇస్తుంటారు. దీనిపైన మట్టి కప్పి పెడతాను. ఇంక ఇట్లానే మనం కంపోస్ట్ అంటే ఇలానే రెడీ చేసుకోవాలి. అలానే నేను పూలు కోసుకుంటాను. కొన్ని ఉన్నాయి, అసలు ఆ మొగ్గలు చూడండి ఎంత ఉంటుందండి. మనం ఇచ్చే ఇంక ఇంతకన్నా ఏమి ఇస్తున్నాం? అయితే ఈ మాత్రం లేట్గా ఇచ్చుకుంటాయమ్మా, నేను అదే ప్రతిసారి చెప్పేది. ఇప్పుడు టైం ఎంత? 7 కాలేదు, 8:30 కానీ ఇచ్చుకోవు. ఈ మొగ్గలు కూడా చూడండి, పెద్ద మందారం ఎంత బాగున్నాయో కదా. ఇంకా ఇచ్చుకో, అది ఇచ్చుకుని కూడా లేట్ అవుతుంది. ఈ రెండు పూలకి ఎందుకు చూపిస్తున్నాము అనుకుంటారేమో, మీకు చూపించాలి. అసలు చూడండి, చూస్తుంటే ఎలా ఉన్నాయో. కలర్ మొత్తం భలే ఉంటాయండి. ఇది నేల మీద వేసుకొని ఇంకా బలంగా వస్తాయి. నేను కొమ్మ తెచ్చి పెట్టాను మా ఊర్లోంచి, కొమ్మ తెచ్చి పెట్టినప్పుడు అంటే కొమ్మలు 4-5 కొమ్మలు పెడితే ఒక కొమ్మ బతికిద్ది. అలానే ఇది ఒకటి, ఇది కూడా లేటుగా ఇచ్చుకుంటుందమ్మా, కొంచెం లేటుగా ఇచ్చుకుంటుంది. మీకు చూపిస్తున్నాను నాకు అలానే కొంచెం కాలేదు. ఇంకా ఫ్లవర్స్ ఏం లేవు కానీ ఇవ్వండి చెమ్మకాయలు. ఈ వీడియోకి నేను వీడియో తీసిన దాకా ఉంచాలి అంటే ముదిరిపోతాయి, అందుకు ఎప్పుడే వచ్చి కోసుకుంటానమ్మా. ఇలా కోసి పెట్టేసుకుంటే మనకు కొన్ని అయినప్పుడు చేసుకోవచ్చు కదా. దీంట్లో కాల్షియం ఎక్కువ ఉంటుందంట. ఇక్కడ కూడా ఉంటుంది, నేనేం కత్తి తీసుకురాలేదు. అంటే ఇట్లా ఉన్నప్పుడే కోసుకోవాలి, ఎందుకంటే ముదిరిపోయిందంటే ఇది బాగోదు. లేతగా ఉంటేనే కూరబుల్ టేస్ట్ ఉంటుంది. ఆల్రెడీ మొన్న ఒకటి కోసాను, ఇది ఒక 3, మళ్ళీ 2 రోజులు అయితే ఇది ఇక్కడ ఉన్నాయి. ఇలా వచ్చినప్పుడు కొన్ని కోసుకోవాలి. ఇది ఏంటంటే వీడియో కోసం ఉంచామనుకో అది పోద్ది కదా. అలానే కరేపప్పు ఒక రెమ్మ దించుకుంటాను. అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి కోసుకెళ్తుంటాం. ఉదయాన్నే కంపల్సరిగా వస్తాం కాబట్టి ఇప్పుడే చెట్లకు నీళ్ళు వేసేసి వెళ్ళిపోతాను. చూసారా, నిన్న బెండకాయలు కోసాను కాబట్టి ఇది 2 ఉన్నాయి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో హార్వెస్ట్లో చూపిస్తాను. చూసావా కొట్ట చూడండి, దగ్గర దగ్గర పైన ఒక 4 సంవత్సరాలు పెట్టుంటాను, కింద పెట్టి 5 సంవత్సరాలు. ఇప్పుడు తీసేస్తుంటే ప్రాణం పోతుంది దాన్ని చూడు. అప్పుడు గోర్త గిల్లేదాన్ని గొడ్డలు కాడ తెచ్చి కొడుతున్నాం. గబ్బిలాలు వస్తాయి, నేను తీసేస్తున్నానండి. తీస్తుంటే మాత్రం భలే బాధ అనిపిస్తుంది కానీ తప్పక తీసేయటం. చూసారా ఎంతలా మొదలైంది కదా. కానీ ప్రతి ఊళ్ళు మాత్రం తినకండి అమ్మ, చిలకలు కొట్టిన జాంకాయలని తింటారేమో, తినకండి. గబ్బిలాలు తిరుగుతున్నాయి, ఈ చిలకలు కదా కొడుతున్నాయి, గబ్బిలాలు కొడుతున్నాయి. అది చూడండి, నేను ఒకసారి తీసి కుప్ప చేసి చూపిస్తాను ఎంత ఉందో. అది కొట్టేసాడు, ఆ బయలు ఎన్ని కడితేనే అంత పైకి అండి. ఆ మొదలు ఎంతలా ఉందో తెలుసా, చూడు చూడు. ఇంకా ఇదంతా పోయింది అది. ఇప్పుడు ఒకసారి పైకి పోయి తీస్తే కనిపిస్తుంది ఏమో. పైకి పోయి కొట్టింటే ఒకసారి చూడా, దీన్ని ఒకసారి అమ్మ కొంచెం
ఒకసారి చూడండి, అసలు ఏదో పోయినట్టు అసలు ఎలానో అనిపిస్తుంది. ఎంత బాధ అనిపిస్తుంది అంటే దగ్గర దగ్గర ఆ చెట్టు మా ఇంటికి వచ్చి 9 సంవత్సరాలు అయ్యేమో. ఇప్పుడు మొత్తాన్ని చూడు, ఇవి కింద కూడా చూడండి ఎంత ఉంది. గూడులు పెట్టున్నాయి కానీ దాంట్లో ఏం గుడ్లు ఏమి లేవు. అది అడవి గూడు, ఎగ్స్ ఎగ్స్ దాంట్లో అదే గుడ్లు నెక్స్ట్ ఏదో మాది. అది గూడు పెట్టిన దాంట్లో ఏమి ఎలాంటివి లేవు. ఎప్పుడు ఇదివరకు కొమ్మలు చాకుతో దించేసేదాన్ని, ఈ రోజైతే ఈ గొడ్డలతో నరికినట్టు అయింది. మొత్తం తీసేసాము, మొదలు కూడా తీసేస్తాను. ఎంత లావు వచ్చామండి. ఇది డిమాట్లా లేదు, ఏదో మన అమ్మవారి జాతర ఉంటుంది చూడు, అలా ఉంది. మీకు ఒకసారి చూపిస్తాను, ఎటు చూసినా కూడా ఫుల్ జనం. చూస్తారు కదా, నేను ఇంకో పక్క చూపిస్తాను. ఇది ఒక్క దిక్కు నుంచి చూపిస్తాను, ఇలా ఉన్నారు. నేను చూపిస్తాను ఈరోజు తిన్న అమ్మవారి జాతరలాగే ఉంది. అసలు ఇంత ఫుల్ ఉంటారు, నేను ఈ ఫస్ట్ టైం నేను ఇలా చూడటం కూడా. ఇన్నిసార్లు వచ్చాను, ఇంతగానో ఉంటారు. ఏం కొనాలా అన్నట్టు ఉంది, ఏం తిరగాలి అన్నట్టు. నేను చూపిస్తాను, నేను తీసుకునేది కూడా. అసలు ఏ కౌంటర్ కూడా పెట్టిన ఫుల్ తీసుకుందామంటే ఎంత రష్ ఉందో. ఎక్కడ పెట్టినా కూడా ఏం తీసుకోవాలంటే భలే టైట్ ఉంది. కొన్ని తీసుకున్నాం, ఎన్ని ఉన్నాయో ఇక్కడ నుంచి ఆ చివరి వరకు చూడు. ఒక్కొక్క దగ్గర ఎంతసేపు మేమైతే హాఫ్ అన్ అవర్ నుంచి వెయిట్ చేస్తున్నాం. ఒకసారి పైకి లేదు అక్కడ వరకు ఉంది, హాఫ్ అన్ అవర్ నుంచి వెయిట్ చేస్తున్నాం బిల్లు కోసం. తీసుకోవడం ఒక ఎత్తు అయితే, బిల్లు ఎంచుకోవడం ఇంకొక ఎత్తు అండి. చూపించు ఒకసారి, ఈ నెల కానీ అనుకుంటున్నాను.